వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏమిటో నిరూపించిన శ్రీమంతుడు ఎన్నో రికార్డుల్ని సృష్టిస్తుంది, ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పటికే 150 కోట్ల షేర్ గ్రాస్ షేర్ సాధించిన ఈ శ్రీమంతుడు ఇంకొక రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. బీభత్సంగా సూపర్ గా ఎక్సలెంట్ గా ఉన్న ఆడియో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో దిమ్మ తిరిగిన ఆడియన్స్ యూట్యూబ్ లో ఈ సినిమా ఆడియోని ఆదిత్య మ్యూజిక్ జ్యూక్ బాక్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంచింది. ఈ జ్యూక్ బాక్స్ ద్వారా ఏకంగా 40 లక్షల మంది ఈ పాటల్ని వినడం ఒక రికార్డ్. శ్రీమంతుడు జ్యూక్ బాక్స్ ద్వారా 4 మిలియన్ వ్యూస్ క్లబ్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు సినిమా. ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ సినిమా ఆడియో క్రెడిట్ మొత్తం డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ కే దక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అంటేనే ఒక హై ఎనర్జీ మ్యూజిక్ డైరెక్టర్. ఓల్డెన్ డేస్ లో ఒక ఆడియో ఎంత పెద్ద హిట్ అయింది అనేది క్యాసెట్ల ద్వారా చూసేవారు. తరువాత సిడీలు వచ్చినాయి. సిడీల అమ్మకం ద్వారా కాలిక్యులేషన్స్ ఉండేవి. ఇప్పుడు మనం టెక్నాలజీ వరల్డ్ లో ఉన్నాం. ఇంటర్నెట్ లో ఫ్రీగా పాటలు దొరుకుతున్నాయి, అది యూట్యూబ్ లో. ఇప్పుడు యూట్యూబ్ ఆశ్రయించే వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు. ఈ యూట్యూబ్ లో జ్యూక్ బాక్స్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో 40 లక్షల ఎయిట్స్ వచ్చాయంటే ఇక మరి ఇటువంటి రికార్డులు ఎన్ని సృష్టిస్తుంది అని సినీ విమర్శకుల అభిప్రాయం. ఇప్పటికే అనేక రికార్డులు, నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసిన శ్రీమంతుడు ఇంకా గొప్ప గొప్ప రికార్డులు సృష్టిస్తుంది అంటానికి ఈ జ్యూక్ బాక్స్ 40 లాక్స్ హిట్స్ ఉదాహరణ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇంకా ఎన్ని రికార్డులు ఈ శ్రీమంతుడు క్రియేట్ చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ మూవీ బుల్టిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్.